ఎవరు బిడ్డ అని తెలిసినంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్. నాకు ఇద్దరు పేర్ల మీద ఇద్దరికి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా డిఎన్ఏకి రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయిరెడ్డి గారు కూడా డిఎన్ఏకి రావాల్సిందే. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదలను. ఇది నా జీవితానికి సంబంధించిన ఇష్యూ, సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ. ఎంత పెద్దవాళ్ళనే వదిలేదు, నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి నాకు విజయసాయిరెడ్డి గారి మీద ఏమీ లేదు. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మేము ముందర పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే డిఎన్ఏ టెస్ట్కి రమ్మను సార్ కానీ విజయసాయిరెడ్డి గారు కానీ లేకపోతే పోతిరెడ్డి సుభాష్ గారు కానీ, ఒకవేళ విజయసాయిరెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందర సాష్టాంగంగా నమస్కారం చేసి బేషరతుగా సారీ చెప్తాను సార్కి, బేషరతుగా సారీ చెప్తాను సార్కి. ఒకవేళ ఉంటే ఐ డోంట్ నో నెక్స్ట్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయి నాకు తెలియదు. బట్ నా జీవితం అయితే పాడైపోయింది. నాకు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ కావాలి, ఆ ఫాదర్కి బేబీ ఎవరో తెలియాలి. చెప్పండి సార్. అవును, ఇది నాదే సార్, ఇది వాణిజ్యది కాదు, ఇది నా గోల్డే, ఇది నా గోల్డే. నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు తెలియలేదు, మధ్యలో వచ్చినప్పుడు తీసుకెళ్ళు అమెరికాలో వేసుకోనింది. నా గోల్డ్ నేను తీసుకెళ్ళడంలో తెలివి ఏం కావాలి సార్? ఓకే సార్, అదే సుభాష్ అని చెప్పింది. నేను నెంబర్ కూడా సేవ్ సుభాష్ అని చేసుకున్నాను. ఆ సుభాష్ ఎవరో నాకు తెలియదు, కానీ అప్పుడు విన్నా అప్పుడు పేరే సేవ్ చేసుకున్నాను సుభాష్ అని. శాంతి దగ్గర పెట్టాను సార్. నా వైఫే నాకు ముత్తూత్ ఫైనాన్స్, నా భార్య నాకు ముత్తూత్ ఫైనాన్స్. నేను ఇప్పుడే బయటకు వచ్చాను సార్. నేను ఇప్పుడు 7 నెలల్లో ఫస్ట్ టైం ఐ కేమ్ బిఫోర్ ద మీడియా. ఐ హ్యావ్ ఎ థ్రెట్, ఐ హ్యావ్ అప్రహెన్షన్స్, నాకు భయాలు ఉన్నాయి, స్కెప్టిసిజమ్స్ ఉన్నాయి. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్నాను. నాకు 6 నెలలు, వాళ్ళు 2 నెలలు నడిపిన రంకు బొంకుని నాకు 6 నెలలు టైం పట్టదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునికి? ఎవరైనా కానీ నాకు విజయ సార్ అంటే పెద్దలు సార్ నాకు సాయం చేశారు. పర్టికులర్గా సి వక్రీకరించి రాయించొద్దు నాకు. సి ఐఎమ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐ నో అబౌట్ మీడియా వెరీ వెల్. దయచేసి సత్యాన్ని బతికించండి, సత్యాన్ని బతికించండి. లేనిపోని గొడవలు పెట్టద్దు, లేనిపోని గొడవలు పెట్టద్దు. నాకు విజయ సార్ రెడ్డి కంటే తండ్రితో సమానము. మరి దీనికి సొల్యూషన్ ఎలా వస్తుంది సార్? అమ్మాయి ఏమో ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే హౌ కెన్ ఐ రిజాల్వ్ దిస్ ఇష్యూ? ఇప్పుడు భార్య చెప్పినప్పుడు లీగల్కు 15-20 ఏళ్ళు పట్టొచ్చు సార్. నాకు ఇప్పుడు ప్రాణం పోతుంది, నాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాకు నిజం భార్య చెప్తే అయిపోతుంది కదా. భార్య ఏమంటు సార్? ఆత్మహత్య చేసుకుని తప్పు ఎవరు చేశారు సార్? నేను చేశాను, అమ్మాయి చేసిందా తప్పు? ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన తప్పు ఎవరు చేశారు మీరు చెప్పండి సార్? నేను చేశాను, మీరు ఆమె చేసిందా తప్పు? మరి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇంకా సార్, ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా నిర్ణయం అంటారు. వీ కెనాట్ రియాక్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు బాధ్యత ఉంది సార్? ఇప్పుడు నాకు జరిగిన ఆమె చచ్చిపోవాలని కోరుకుంటారు. ఒక ఆడపిల్లల తల్లి చచ్చిపోవాలని ఏ భర్తనే కోరుకుంటారా? మీరు కోరుకుంటారా? మీరు కోరుకారు కదా. కాదు సార్, మీరు అట్లా క్వశ్చన్ వేస్తున్నారు కదా. భార్య ఎవరైనా చనిపోవాలనుకుంటారా సార్? అట్టి కాదు సార్. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లల తల్లి చచ్చిపోవాలని ఏ భర్తనే అనుకుంటారా? ఏ భర్తనే అనుకు, మీరు చెప్పండి. మానవతా దృక్పథంతో అడుగుతున్నాను, ఏ భర్తని అనుకుంటాడా? ఆమె ఎట్లా ఇస్తుంది ఆ స్టేట్మెంట్? సారీ ఫర్ హర్టింగ్ యూ. కొద్దిగా వాయిస్ గట్టిగా మాట్లాడడం, నేను టీచింగ్ ఫీల్డ్ ఉండడం వల్ల కొద్దిగా వాయిస్ కొద్దిగా గట్టిగా వస్తుంది. ఐఎమ్ సారీ, నేను టీచింగ్ ఫీల్డ్ ఉండడం వల్ల దాంట్లో ప్రత్యేకంగా ఏం లేదు సార్. నాకు మీరు ఎవరు కూడా తెలియదు, ఏ మీడియాలో తెలియదు, ఎవరు వస్తున్నారో కూడా తెలియదు సార్. సో మీకు ఎవిడెన్సెస్ కావాలంటే ఏమేమి కావాలో నేను ఇస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్. నన్ను మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అడగండి సార్. వచ్చేవాడిని ఎవిడెన్స్, నాకు ఎవిడెన్సెస్ కోసం టైం పట్టింది సార్. నాకు ఐ నీడ్ మినిమం టైం. నాకు ఎవిడెన్సెస్ అని కలెక్ట్ చేసుకోవాలి కదా. నాకు మినిమం 6 మంత్స్ టైం పట్టింది ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి కదా. అమ్మాయి నన్ను ఇట్లా మోసగిస్తాను, డైలీ ఒక కథ చెప్తే నేను ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలి. వెళ్తున్నాను సార్, లీగల్ కూడా వెళ్తున్నాను, లిక్విడ్ కూడా వెళ్తున్నాను సార్. లిక్విడ్ కూడా వెళ్తున్నాను సార్, లిక్విడ్ మీడియా ద్వారా కూడా, మీడియా ద్వారా కూడా నా బాధను చెప్పాను సార్. నా బాధను చెప్పాను లీగల్ కూడా. ఐ విల్ గో సార్, లీగల్ కూడా. సారీ ఫర్ దిస్ పాయింట్, సర్టన్లీ ఐ విల్ గో ఫర్ లీగల్. లీగల్ కూడా వెళ్తాను, అందులో డౌట్ లేదు.